ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్యం అక్రమ రాయిలు ఆగడాలు రోజురోజుకు పెట్రేకిపోతున్నాయి. నిత్యం రాష్ట్రంలో ఏదో పక్కన మద్యం రాయిలు తమ హవాని కొనసాగిస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లా గోనగండ్ల మండల పరిధిలోని గాజుల దిన్న ప్రాజెక్ట్ కూడలి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఇరువురు వ్యక్తులు అనుమాన స్థితిలో కనిపించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో వారి వద్ద నుండి మద్యం బాటిళ్లతో పాటు కారు బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. బీగాజీ ఒక ప్రొఫెషనరీ ఎస్ఐగా మనకి ప్రాక్టికల్ ట్రైనింగ్ పర్పస్ వెలుగోడులో గతంలో అక్కడ ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేశారు. సో వ్యక్తిగతంగా వాళ్ళకి ఇండివిజువల్ ఛార్జ్ పోలీస్ స్టేషన్ ట్రైనింగ్లో భాగంగా చేయాలి కాబట్టి గత ఎస్పీ గారు ఇక్కడికి గుణగండ్లకి వేయడం జరిగింది. సో ఈ గుణగండ్ల మండలం అంటే మీకు అందరికీ తెలుసు కొద్దిగా సమస్యాత్మకంగా ఉండే మండలము. అంటే ప్రత్యేకంగా మనకు ల్యాండ్ డిస్ప్యూట్స్ కావచ్చు, అదర్ ఇష్యూస్ కావచ్చు అండ్ పర్టికులర్గా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో మద్యం కావచ్చు, అక్రమంగా పేకాట సంథింగ్ ఇలాంటివన్నీ కూడా. సో ఇప్పుడు ఎస్ఐ గారికి కూడా ఇది ఒక ఛాలెంజింగ్ పోస్టు ఈ యొక్క మండలం చేయడము. అందులో భాగంగానే మనకున్నటువంటి ఒక మంచి దీంతో బాగా వర్క్ చేస్తున్నారు ఇప్పటికైతే. సో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా మేము కూడా ఎప్పటికప్పుడు కొద్దిగా సమాచార సేకరణ పెట్టుకునేసి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో మండల పరిధిలో ఇట్లాంటివి ఏమీ లేకోకుండా చేయాలని చెప్పి సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ అనేది చేశాము. సో ఆ సూచనల మేరకే ఎస్ఐ గారు కూడా ఈ యొక్క మద్యాన్ని పట్టుకోవడము అండ్ ఇతరత్ర అన్ని విధాలుగా కూడా బాగా చేస్తున్నారని చెప్పేసి ఈరోజు పట్టుకున్నటువంటి ఒక కారు అండ్ ఒక స్కూటీ అండ్ 14 బాక్సుల ఆఫ్ అక్రమ మద్యంకి సంబంధించి ఎస్ఐ గారికి వారి సిబ్బందికి కూడా మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గుణగండ్ల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి సిబ్బందికి మరియు మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు 2 ఎక్సైజ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. మన కర్ణాటక రాష్ట్రం నుండి ఇక్కడికి తీసుకునేసి వచ్చి అక్రమంగా మద్యం ప్యాకెట్లను తీసుకునేసి వచ్చి ఎక్కువ ధరకి ఇక్కడ అమ్ముతున్నటువంటి సమాచారం మేరకు చేశారు. సో ఆ 2 కేసుల్లో భాగంగా ఒకటి వచ్చేసేటప్పటికే మన గాజుల దిన్న ప్రాజెక్టు క్రాస్ దగ్గర ఈరోజు ఉదయం 6 గంటలకి ఎస్ఐ గారు సిబ్బంది అందరూ కూడా కలిసి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక కారు వచ్చింది. ఆ కారులో వచ్చేటప్పటికి ఈడిగా బాలగౌడ్ మరియు హరిగౌడ్ వాళ్ళిద్దరు కలిసి ఆ కారులో 10 బాక్సుల మద్యం బాటిల్ బాక్సెస్లో ఉన్నటువంటి ఈ టెట్రా ప్యాకెట్స్ని 10 బాక్సుల్లో దాన్ని తీసుకుని వస్తున్నారు. సో అనుమానంతో వాళ్ళు అక్కడ ఆపి దాన్ని సోదా చేస్తే అందులో 10 బాక్సులు బయటపడ్డాయి. ఆ 10 బాక్సుల్లో కూడా ఒరిజినల్ ఛాయిస్ అండ్ హైవార్డ్స్ 2 కంపెనీకి సంబంధించినటువంటి టెటా ప్యాకెట్స్ ఉన్నాయి. అవి మొత్తం అంతా కూడా ఒక్కొక్క బాక్స్లో 96 అంటే టోటల్గా 10 బాక్సులకు గాను 960 టెటా ప్యాకెట్స్ ఉన్నాయి. సో వాటి 90 ml సంబంధించినవి యాక్చువల్ కాస్ట్ అయితే అక్కడ ఈచ్ ఒక్కొక్కటి వచ్చేసి మనకు 35 రూపాయలు అవుతుంది. బట్ ఇక్కడ వచ్చేసేటప్పటికి దాన్ని డబుల్ రేట్కి అమ్ముకుంటారు కాబట్టి దాని యొక్క అక్రమ మద్యం విలువ సుమారుగా 70,000 రూపాయల వరకు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. సో దాంతోపాటే మళ్ళీ తిరిగి 9 గంటలకి ఈ ఖైరవాడి దగ్గర ఉన్నటువంటి అక్కడ కూడా వెహికల్ చెకింగ్ అనేది చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఒక స్కూటీలో రావడం జరిగింది. అతన్ని కూడా ఆపి అతన్ని చెక్ చేస్తే గోపాల్ అనే వ్యక్తి అతని గ్రామం వచ్చేసి ఖైరవాడి. అతని దగ్గర కూడా చెక్ చేసినప్పుడు 4 బాక్సుల ఉన్నటువంటి కర్ణాటక అక్రమ మద్యం దొరికింది. ఆ 4 బాక్సుల్లో కూడా 324 టెట్రా ప్యాకెట్స్ అక్కడ ఉన్నట్లుగా తెలిసింది. సో ఈ ఇద్దరు కూడా వీళ్ళు దగ్గర ఉన్నటువంటి మనకి కర్ణాటక రాష్ట్రంలో అక్కడ తక్కువ ధరకి ఈ టెట్రా ప్యాకెట్స్ని తీసుకురావడము, అదేవిధంగా ఇక్కడ అక్రమంగా వాటిని అధిక ధరలకి అమ్ముతూ విధంగా ప్రజలకి అంతా కూడా మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇట్లా విధంగా ఉన్నటువంటి పాలసీని వాళ్ళు వైలేట్ చేస్తూ చేస్తున్నందువలన రాబడిన సమాచారం మేరకు ఈరోజు 2 కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి గాజుల దిన్న ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి ఇద్దరు ముద్దాయిలకు సంబంధించి ఆ గాజుల దిన్న ప్రాజెక్టుకి క్రాస్లో వాళ్ళకి ఒక డాబా అంటే ఒక చిన్న హోటల్ నడుపుతున్నారు. ఆ హోటల్ దగ్గర కూడా వీళ్ళు తెచ్చినటువంటి టెట్రా ప్యాకెట్స్ని అక్కడ హోటల్ బిజినెస్తో పాటు అక్కడ కూడా ఇవన్నీ సేల్ చేసినట్టుగా కూడా మా యొక్క విచారణలో తెలియంది. సో దీనికి సంబంధించి ఇంకా ఏదైనా వివరాలు కూడా అవన్నీ ఉంటే కూడా మా విచారణలో రాబట్టడం అనేది జరుగుతుంది. ఈ 2 కేసులకు సంబంధించి కూడా ఈరోజు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకి రిమాండ్ అనేది కూడా మేము ఆటోమేటిక్గా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం.
మొదటి కేసులో ఏదైతే మనం బాలగౌడ్ అండ్ హరిగౌడ్ సంబంధించి నాగర్జున ప్రాజెక్ట్ దగ్గర నుంచి వాళ్ళు వస్తున్నప్పుడు సమాచారం మేరకు పట్టుకున్నటువంటి 10 బాక్సుల మధ్యం కేసులో ఆ కార్ ఏదైతే ఉందో మార్తి ఎట్టిగా ఆ మార్తి ఎట్టిగాని కూడా ఈ యొక్క కేసులో దాన్ని సీజ్ చేయడం జరిగింది ఈ యొక్క ముద్దాయిలతో రిమాండ్ తో పాటు అదే విధంగా ఈ వెహికల్ని కూడా కార్ని కూడా మనము కోర్టుకి సబ్మిట్ చేస్తాము ఆ విచారణ అంతరం కోర్టు ద్వారా రిలీజ్ చేసుకొచ్చింది కానీ తర్వాత అయితే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ వెహికల్ సీజ్ అవుతుంది అదేవిధంగానే మనకు ఉన్నటువంటి రెండో కేసులో ఈ గోపాల్ అనే వ్యక్తికి సంబంధించిన స్కూటీ కూడా మేము కోర్టుకు దాన్ని సీజ్ చేసి కోర్టు కూడా పూర్తి చేస్తాం దాన్ని సో రెండు వెహికల్స్ ఈరోజు ఉన్నటువంటి ఎక్సైజ్ కేసులో రెండు వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది అదే పాటు 10 ప్లస్ ఒక 4 హోటల్ బాక్సెస్ ఆఫ్ లిక్కర్ కర్ణాటక మధ్యం కూడా సీజ్ చేయడం జరిగింది.